Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP bumper offer, Karanam family jump. ఒకే ఒక్క ఘోర వాటమే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తునే అగమ్య గోచరంగా మార్చేసింది. వాటమే దెబ్బకు టీడీపీకి భవిష్యత్తు ఉండదని నేతలు ఒక్కొక్కరిగా చేజారిపోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచే నేతల వలసల కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లింది మొదలు. తాజాగా దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలు వైసీపీలోకి వెళ్లే వరకు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతూ వస్తోంది. అయితే ఈ వలసలు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. ఇంకా మరికొందరు కూడా టీడీపీని వీడనున్నారు. అందులో ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని కరణం కూడా పెద్దగా ఖండించిన సందర్భాలు కూడా లేవు. ఒంగోలు వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉండే కరణం ఇటీవల వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మనవడి పుట్టినరోజు వేడుకకు కూడా వెళ్లారు. ఇక ఇక్కడే కరణంని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి బాలినేని, ఎంపీ మాగుంటలు ప్రయత్నాలు చేశారని, వైసీపీ అధిష్టానం తరఫున మంచి ఆఫర్లు కూడా ఇచ్చారని తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గంలో పట్టున్న కరణంని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయన తనయుడు కరణం వెంకటేష్ ఒంగోలు కార్పొరేషన్ మేయర్ పదవి ఇస్తానని చెప్పినట్లు సమాచారం. అలాగే వచ్చే ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీలో కరణం ఇమడలేకపోతున్నారు. ఆయనకు చివర్లో చీరాల సీటు రాబట్టే మౌనంగా ఉన్నారే గాని, లేకపోతే ఆయన అద్దంకి సీటు నానా రచ్చ చేసి రవిని గ్యారంటీగా ఓడించేవారే. ఇక ఇప్పుడు పార్టీకి ఫ్యూచర్ లేకపోవడంతో కరణం కూడా కుమారుడు భవిష్యత్తు కోసం వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాకపోతే తనకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి టీడీపీలో జరిగే పరిణామాలు బట్టి ఆయన పార్టీ జంప్ అయిపోతారని ప్రచారం జరుగుతోంది.